హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో టోక్యోలో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి భారత్ పథకాల వివరాలతోటి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పారా ఒలింపిక్స్ అంటే ఏంటంటే దివ్యాంగులు ఈ ఒలింపిక్స్ లో పాల్గొనడం జరుగుతుంది అనమాట అంటే దివ్యాంగులకు కూడా ఒలింపిక్స్ అనేటువంటిది చేయడం జరుగుతుంది దాన్నే పారా ఒలింపిక్స్ అండి ఈ టోక్యోలో జరుగుతున్నటువంటి అంటే జనరల్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత పారా ఒలింపిక్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఈ పారా ఒలింపిక్స్ లో మన భారత్ తరపున పథకాల వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మా బ్రదర్ కర్రాస్ క్రానికల్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్లయితే కనుక అన్బాక్సింగ్ ఈట్ అండ్ ఎక్స్ప్లోర్ అదే రీతిగా బ్లాగింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ఛానల్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి మా బ్రదర్ ని మీరు ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకోకుండా ఈ రోజు టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే పారాలంపిక్స్ ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి మెడల్స్ వివరాలు అంటే దేశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో చైనా ఉండడం జరిగిందండి యాభై తొమ్మిది బంగారు ముప్పై ఏడు సిల్వర్ ముప్పై ఒకటి కాన్సెంతో మొత్తం నూట ఇరవై ఏడు పథకాలు గెలుచుకోవడం జరిగిందండి సెకండ్ ప్లేస్ లో గ్రేట్ బ్రిటన్ ఉండడం జరిగిందండి ఇరవై ఎనిమిది స్వర్ణం ఇరవై రెండు కాన్స్యం ఇరవై మూడు రజతాలతోటి మొత్తం డెబ్బై మూడు పథకాలు అండి థర్డ్ ప్లేస్ లో ఆర్పీసీ ఉండడం జరిగిందండి ఇరవై రెండు స్వర్ణం పన్నెండు కాన్సీం ముప్పై మూడు రజతాలతోటి మొత్తం అరవై ఏడు పథకాలు గెలవడం జరిగింది ఫోర్త్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ ఉండడం జరిగిందండి ఇరవై స్వర్ణాలు ఇరవై ఒకటి కాన్సిల్ పన్నెండు రజతాలతోటి మొత్తం యాభై మూడు పథకాలు గెలవడం జరిగిందండి ఫిఫ్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉండడం జరిగిందండి పదమూడు స్వర్ణం పద్దెనిమిది కాన్సిల్ పద్దెనిమిది రజతాలతోటి నలభై తొమ్మిదో ప్లేస్ ఉండడం జరిగిందండి ఆరో స్థానంలో బ్రెజిల్ ఉండడం జరిగిందండి పదమూడు స్వర్ణం తొమ్మిది కాన్సిల్ పదిహేను రజతాలతోటి మొత్తం ముప్పై ఏడు పథకాలు గెలవడం జరిగిందండి సెవెంత్ ప్లేస్లో నెదర్లాండ్స్ ఉండడం జరిగిందండి పదమూడు స్వర్ణం తొమ్మిది కాన్సిల్ ఏడు రజతాలతోటి మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు గెలవడం జరిగిందండి ఎయిత్ ప్లేస్ లో ఉక్రెయిన్ ఉండడం జరిగిందండి పన్నెండు స్వర్ణం ఇరవై తొమ్మిది కాన్స్యం పదిహేను స్వర్ణాల రజతాలతోటి మొత్తం యాభై ఆరు పథకాలు గెలవడం జరిగిందండి నైన్త్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఇటలీ ఉండడం జరిగిందండి పది స్వర్ణం పదహారు కాన్స్యం పదమూడు రజతాలతోటి మొత్తం ముప్పై తొమ్మిది పథకాలు గెలవడం జరిగిందండి ఫ్రెండ్స్ మన భారతదేశం స్థానం చూసినట్లయితే ఇరవై తొమ్మిదో స్థానంలో ఉండడం జరిగిందండి రెండు స్వర్ణాలు నాలుగు కాంస్యాలు రెండు రజతాలతోటి మొత్తం ఎనిమిది పథకాలు గెలవడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్వర్ణం గెలిచిన వారి సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదే రీతిగా కాంస్యాలు గెలిచినటువంటి వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ రజతాలు గెలిచినటువంటి వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తోటి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక భారతదేశం పథకాల వివరాల్లో మనం వచ్చినట్లయితే మొత్తం గోల్డ్ రెండు అండి సిల్వర్ నాలుగు బ్రాన్స్ రెండు అంటే స్వర్ణాలు రెండు కాన్స్యాలు నాలుగు రజతాలు రెండు మొత్తం ఎనిమిది పథకాలు గెలవడం జరిగిందండి మొట్టమొదటిగా గోల్డ్ అంటే బంగారు పథకాల వివరాలు మనం చూసినట్లయితే అవనీ లేఖారా షూటింగ్ అండి అదే రీతిగా సుమిత్ అంటిల్ అండి జావ్లిన్ త్రోలో వీరిద్దరికి స్వర్ణాలు రావడం జరిగిందండి ఇప్పుడు వారికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం సుమిత్ అంటిల్ గారండి జావలిన్ జావ్లిన్ విభాగంలో స్వర్ణ పథకం రావడం జరిగిందనమాట ఈయన యొక్క జన్మస్థలం మనం చూసినట్టయితే సోనిపట్ హర్యానా అండి ఈయన సిక్స్త్ జూలై నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ను జన్మించడం జరిగిందండి ఈయన యొక్క ఈవెంట్ అదే రీతిగా కేటగిరీ మనం చూసినట్లయితే జావ్లిన్ త్రో పారాఅథ్లటిక్స్ లో ఎఫ్ సిక్స్టీ ఫోర్ కేడర్ అనమాట అండి ట్రైనింగ్ బేస్ చూసుకున్నట్లయితే సెక్ ఫోర్ హుడా కాంప్లెక్స్ రత్ దానా సోని పాట ఈయన ట్రైనింగ్ బేస్ ఉండడం జరిగిందండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే నవల్ సింగ్ గారు ఉండడం జరిగిందండి సుమిత్ అంటిల్ గారు టోక్యో పారాంపిక్స్ లో స్వర్ణ పథకానికి అదే రీతిగా వరల్డ్ రికార్డ్ కూడా ఈయన క్రియేట్ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే అవనీ లెఖారా గారు అండి ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈమె నేటివ్ ప్లేస్ మనం చూసినట్లయితే జైపూర్ రాజస్థాన్ అండి ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ వన్ లో ఈయన జన్మించడం జరిగిందండి ఈమె యొక్క ఈవెంట్ అండ్ కేటగిరీ మనం చూసినట్లయితే షూటింగ్ ఆర్ టూ ఉమెన్స్ టెన్ మీటర్ ఎయిర్ రైఫిల్ విభాగం ఎస్హెచ్ వన్ కేటగిరీలో ఈమె తీసుకోవడం జరిగిందనమాట ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే జేడిఏ షూటింగ్ రేంజ్ జైపూర్ లో ట్రైనింగ్ బేస్ ఉండడం జరిగిందండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే సుమాష్ శిరూర్ గారు పర్సనల్ కోచ్ గా ఉండడం జరిగిందండి అవని లేఖ రావు గారు టోక్యో పారాలంపిక్స్ ట్వంటీ ట్వంటీలో లో స్వర్ణ పథకం గెలవడం జరిగిందనమాట చూసినట్లయితే ఇప్పుడు సిల్వర్ అంటే కాంస్య పథకాలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే మొత్తం నలుగురు గెలవడం జరిగిందండి వాళ్ళ వివరాలు మనం చూసినట్లయితే గనక భావన్ పటేల్ టేబుల్ టెన్నిస్ అండి అదే రీతిగా యోగేష్ కథోనియా డిస్కస్ త్రో నిషత్ కుమార్ హైజప్ అదే రీతిగా దేవేంద్ర జచారియా జావ్లి విభాగంలో వీరికి కాంస్య పథకాలు రావడం జరిగిందండి ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దామండి మొట్టమొదటిగా భవినా పటేల్ అండి టేబుల్ టెన్నిస్ విభాగం ఈమెకు సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే గనక ఈమె జన్మించినటువంటి స్థలం సుంధియా మెహసానా గుజరాత్ అండి ఈవెంట్ అండ్ కేటగిరీ మనం చూసినట్లయితే గనుక టేబుల్ టెన్నిస్ సింగల్ సీజ్ ఫోర్ అండి పారాథ్లెటిక్ అనమాట ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే గుజరాత్ లో ఉండడం జరిగిందండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే గనక నిఖుల్ పటేల్ అండి భవీనా పటేల్ గారికి టోక్యో పారా ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ విభాగంలో కాన్స్య పథకం రావడం జరిగిందండి నెక్స్ట్ మనం చూసినట్లయితే గనక యోగేశ్ కథోనియా గారండి డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పథకం రావడం జరిగిందండి ఈయన సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కనుక ఈయన ఢిల్లీలో జన్మించడం జరిగిందండి ఈయన పారాథలెటిక్ డిస్కస్ త్రో ఎఫ్ ఫిఫ్టీ సిక్స్ కేటగిరీ చెందినటువంటి ఆయన ఈయన యొక్క ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే కనుక సోనిపేట్ హర్యానా గారు అండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే కనుక నవల్ సింగ్ గారండి ఈయనకి టోక్యో పారాలంపిక్స్ ట్వంటీ ట్వంటీలో లో డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పథకం రావడం జరిగిందండి నెక్స్ట్ మనం చూసినట్లయితే నిషత్ కుమార్ గారండి హై జంప్ అండి ఈయనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ జన్మించడం జరిగిందండి ఈవెంట్ అదే రీతిగా కేటగిరీ మనం చూసినట్లయితే హై జంప్ పారాథ్లీట్ అండి టీ ఫార్టీ సెవెన్ కేటగిరీ చెందినటువంటి ఆయన ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే సోనిపేట్ హర్యానా అండి పర్సనల్ కోచ్ సత్యనారాయణ గారండి అండి ఈయన టోక్యో పారాలింపిక్స్ ట్వంటీ ట్వంటీలో లో పథకం హై జంప్ విభాగంలో గెలుచుకోవడం జరిగిందండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక దేవేంద్ర జజారియా గారండి జావలిన్ త్రో విభాగం అనమాట ఈయన స్వస్థలం మనం చూసినట్లయితే కనుక చురు రాజస్థాన్ అండి ఈవెంట్ అధరేది కేటగిరీ మనం చూసినట్లయితే జావెలిన్ త్రో పారాథ్లెటిక్ అండి ఎఫ్ ఫార్టీ సిక్స్ విభాగం అనమాట అండి ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే ఎస్ఏఐ గాంధీనగర్ గుజరాత్ అండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే సునీల్ తన్వర్ గారండి అండి టోక్యో పారాలింపిక్స్ ట్వంటీ ట్వంటీ జావెలిన్ త్రో విభాగంలో ఈయన కాంస్య పథకానికి గెలవడం జరిగిందనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రాంజ్ మెడలిస్ట్ మొత్తం ఇద్దరికి రావడం జరిగిందండి ఒకరు సుందర్ సింగ్ అండి జావెలిన్ త్రో అదే రీతిగా సింగరాజ్ అండి ఎయిర్ రైఫిల్ విభాగంలో రావడం జరిగిందనమాట మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ పారాలింపిక్స్ లో స్వర్ణం కాన్స్యం రజతం ఈ మూడు కేటగిరీలో జావెలిన్ త్రోకి రావడం జరిగిందండి మెడల్స్ ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి మనం చూద్దామండి ఫస్ట్ ఫార్ గుజరర్ సుందర్ సింగ్ అండి జావలిన్ త్రో విభాగం పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఈ జర్మస్థలం కడౌలి రాజస్థాన్ అండి ఈవెంట్ కేటగిరీ మనం చూసినట్లయితే జావ్లిన్ త్రో పారా అండి ఎఫ్ ఫార్టీ సిక్స్ అండి ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే ఎస్ఎంఎస్ స్టేడియం జైపూర్ అండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే గనక మహావీర్ ప్రసాద్ సైనే గారు అండి సుందర్ గారికి టోక్యో పారాలింపిక్స్ ట్వంటీ ట్వంటీలో లో త్రో విభాగంలో రజత పథకం రావడం జరిగిందండి నెక్స్ట్ మనం చూసినట్లయితే గనుక సింగ్రాజ్ ఎయిర్ పిస్టల్ విభాగం ఈయన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫరీదాబాద్ హర్యానాలో జన్మించడం జరిగిందండి ఈవెంట్ కేటగిరీ మనం చూసినట్లయితే టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగం ఎస్ఎస్ వన్ అండి పారాథలెటిక్స్ ట్రైనింగ్ బేస్ మనం చూసినట్లయితే డాక్టర్ కెఎస్ఎస్ఆర్ అండ్ హోమ్ రేంజ్ అనేటువంటిది ఈ యొక్క ట్రైనింగ్ బేస్ కొనడం జరిగిందండి పర్సనల్ కోచ్ మనం చూసినట్లయితే జెపి నోటియా అతి రెస్తిగా ఓం ప్రకాష్ చౌదరి గారు పర్సనల్ కోచెస్ గా వ్యవహరించడం జరిగిందండి టోక్యో పారాలింపిక్స్ ట్వంటీ ట్వంటీలో ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ అనేటువంటిది సింగరాజ్ గారు గెలవడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇదండి రెండు వేల ఇరవై టోక్యో పారాలింపిక్స్ సంబంధించినటువంటి భారత పథకాల వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోమ కాంపి గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే వెంటనే సబ్స్క్రైబ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్పోతుంది అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ ఈ లో పొందుకోవడం జరుగుతుంది లైక్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అదే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరి ప్రాముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ హ్యాపీ నెస్ డే బాయ్